మూడు రంగుల జెండా బట్టి సింగమోలే గదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సురుడు మారేవంతన్న నిగదీసే అడిగే మొనగాడు మా ఓడు ఫుల్ జోష్ లు నడియాల హోరి వారే కథ ఉంటేనే సాయిగాడు వస్తాడు సాయిగాడు లేనిది ఏ కథ ఉండదు అబ్బా మస్తు చెప్పినలే హలో అప్పుడప్పుడు నా నోట్లకెళ్ళి ఆనిమత్యాలు రాలుతుంటాయి అది నువ్వు రాసుకో సరేనా ఇచ్చంత్రం మంచిగానే ఉంది కానీ తీసుకొచ్చిన ముచ్చట ఏందో చెప్పు ముందుగాల ఆత్రం ఆగుతలేదా ఎందుకు అట్లా ఆగమాగం అవుతున్నావు చెప్పేది వినాలి కదా నాకేదురు మాట్లాడుతున్నావు ఇట్స్ నాట్ కరెక్ట్ సరే రేవంత్ సార్ పాట ఎందుకు వాడినావో ముందుగాల గారు చెప్పు తెలంగాణలో కాంగ్రెస్ ఊపు మీద ఉంది కదా అందుకే ఆ పాట అందుకున్నా అవునారా ఈసారి కాంగ్రెస్ అత్తదంటావా అధికారంలకు దినం వార్తలు చదువుతున్నావు నీకా మాత్రం తెలుస్తలేదా దిమాగ్ల మొత్తం గుజ్జే ఉన్నట్టుందిగా నీకు ఈ స్టూడియోలో కూర్చుంటే నాకెట్లా తెలుస్తుంది చెప్పు నువ్వంటే ఊర్లో మొత్తం తిరిగి వార్తలు పట్టుకొస్తావు కాబట్టి ఏం జరుగుతాందో ఎరకైతది ఆ మరి అసలు ఉంటప్పుడు నేను చెప్పేది వినాలి కదా అయ్యా నీకో దండం ముచ్చటేందో చెప్పు జరా ఆ మొత్తానికి ఇండియా అయితే క్వాలిఫై అయ్యింది రేపు పాకిస్తాన్ గట్టిగాడి గెలిస్తే నాలుగో ప్లేస్కి అయితే వస్తుంది ఇక మళ్ళా మనం సెమీఫైనల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆడ చూడొచ్చు అదేవిధంగా ఒకవేళ గెలవలేదు అనుకో న్యూజిలాండ్తో ఆడుతుంది ఎటు పోయి ఇండియా గెలువుడు అయితే పక్కా ఏమ్రా క్రికెట్ కామెంటరీ చెప్తున్నావు మరి నువ్వే అన్నావుగా ముచ్చటేందో చెప్పు అని అరే ఆఖరి సార్ అడుగుతున్నా ముచ్చట చెప్తావా మూసుకొని పోతావా రిక్వెస్టింగ్ మోడ్ అడుగు చెప్తా రిక్వెస్టింగ్ మోడ్ సరే చెప్పు తెలంగాణలో కాంగ్రెస్ అవా మస్తుంది అయితే ఈసారి బీఆర్ఎస్ కి షాక్ ఇవ్వబోతుంది అంటావు అంతేనా ఆ చూస్తున్నావుగా ఏ ఊరికి పోయినా బీఆర్ఎస్ అభ్యర్థులకు నిరసనలు తాగుతూనే ఉన్నాయి మా ఊర్లోకి ఏం చేసినావా అని ఓట్లు అడగడానికి వచ్చినావు అని వెనుకకు పంపుతురు జనాలు అవునవును ఈ ముచ్చటైతే నేను దినాం చూస్తున్నా టీవీలా ప్రతి ఊర్లో ప్రతి వాడల జై కాంగ్రెస్ అని బీఆర్ఎస్ పార్టీల ముందే నినాదాలు చేస్తున్నారు జనాలు దీన్ని బట్టి సమజైతలేదా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని జనాలు చూత మార్పు కోరుకుంటున్నారా ఇది వరకు రెండు మాటలు గెలిపించినాం ఈ తాపకు కాంగ్రెస్ కి పట్టం కడదామని అనుకుంటున్నారు మళ్ళీ అది కాక అన్ని సర్వేలల్లా కాంగ్రెస్ దే గెలుపు అని చెప్పే వరకల్లా కేసీఆర్ సార్ కు కేటీఆర్ సార్లకు బగ్గనే బుగులు పట్టుకున్నదట హౌరా వాళ్ళ ప్రచారాలు చూత సప్ప సప్పగానే ఉన్నాయి అరే కేసీఆర్ కేటీఆర్ సార్లు మాట్లాడుతుంటేనే మధ్యలోకి వెళ్ళి కుర్చీలు కాల్ చేసిపోతురు జనాలు అంటే అర్థం చేసుకో ఎంత వ్యతిరేకత ఉందో మరి ఎందుకింత వ్యతిరేకత వచ్చిందంటావు ఇప్పుడు దళిత బంధాన్ని ఇస్తే అర్హులైన అందరికీ ఇయ్యలే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇయ్యలే రైతు బంధు సక్కగా ఇస్తలేరు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సక్కగా కట్టలేదు ఇవన్నీ జనాలు చూస్తలేరా చెప్పు కరెస్టేరా అందుకే బీఆర్ఎస్ బీజేపీ హటావ్ కాంగ్రెస్ పార్టీకో కుర్చీమే బిటావని అంటున్నారు ఈ ముచ్చట అడగొద్దు కానీ ఈ తాపకు ఎవరికేస్తావురా నువ్వు ఓటు ఆ చెవిటి వాడే చెప్తా ఆ చెప్పురా నేను చెప్పా నీ కూడా ఆ మరి ఓటు ఎవరికి వేస్తున్నట్టు అట్లా చెప్తారా పిచ్చామలేకనే ఉన్నాయి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మన కాంగ్రెస్ చూసిర్రు కదా అమ్మ సాయిగాని లెక్కలు ఎట్లున్నాయో